మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో దేవుని ప్రేబిడలను మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభవందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ, మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుని మహాకృపను బట్టి పాత సంవత్సరం ముగించుకున్నాం, క్రొత్త సంవత్సరంలోనికి మనము అడుగు పెడుతూ ఉన్నామండి. దేవుడు ఎంత మహిమ కలిగిన దేవుడు! ఇటువంటి క్రొత్త సంవత్సరాన్ని మనము చూస్తామని పాత సంవత్సరంలో కూడా అనుకొని ఉండము. పాత సంవత్సరంలో క్రొత్త సంవత్సరం చూడాలని అనుకున్న వాళ్ళు ఎంతోమంది ఉండుంటారు, కానీ ఈ క్రొత్త సంవత్సరాన్ని ఈ మొదటి నెల మొదటి దినమును చూసి చూడనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. దేవుడు మనలను సజీవుల లెక్కలో ఉంచి సజీవుడైనటువంటి ఆ దేవుణ్ణి ఆరాధన చేసేటటువంటి కృపను ప్రభు మనకిచ్చినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు ప్రభుల వారికే చెల్లునుగాక. ఆమేన్. యోబు గ్రంథము 3:26 నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. భక్తుడైనటువంటి యోబు భక్తుడు ఆయన ఒక విధంగా పరీక్షించబడినటువంటి ఆ సమయంలో 3:24 నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది అని చెప్పాడు. పాత సంవత్సరం మీకు మిగిల్చినటువంటి తీపి జ్ఞాపకాలు ఏంటి సార్? పాత సంవత్సరం మీకు ఏ విధమైనటువంటి మెమరీస్ ఇచ్చింది అంటే, ఎక్కువ శాతం అందరూ చెప్పే మాట ఏంటో తెలుసా? సార్, నిజంగా పాత సంవత్సరంలో మాకు సుఖం లేదు సార్, నెమ్మది లేదండి, అసలు ఎటు తిరిగినా ఎటు చేసినా అసలు విశ్రాంతి లేకుండా శ్రమయే మాకు సంభవించుతూ ఉన్నది సార్ అని చెప్పేసి నిజంగా చెప్తూ ఉంటారండి. ఎందుకో తెలుసా? భయంకరమైనటువంటి వ్యాధితో, కరోనా అనేటటువంటి భయంకరమైనటువంటి వ్యాధిని మనం చూసాం. 2020లోనే ఒక విధంగా 2020 ఆడుకుంది, 2021లో కూడా ఆగినట్టు ఆగి మరలా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఆ సెకండ్ వేవ్లో బాబోయ్ ఎంత దారుణమైనటువంటి జరిగినాయో మనం చూస్తూనే ఉన్నాం. అయిపోయిందిలే దేవుని కృప అనుకుంటున్నటువంటి టైంలో మరలా క్రొత్త వేరియంట్ లాగా, డెల్టా వేరియంట్ని చూసేసాం, ఇప్పుడు ఒమిక్రాన్ అనేటటువంటి వేరియంట్. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిపోయినటువంటి జీవితాలకు చూస్తే మనకు తెలియదు, కానీ దేవుడు ఈ రోజున మన సజీవుల లెక్కలో ఉంచాడు కాబట్టి మనము ఆయన్ను స్తుతింప బద్ధులమై ఉన్నాము. అందుకే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో అద్భుతమైన మాట ఉంటుందండి, ఇదిగో నేను క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని చూచుచున్నాను అంటాడు. నిజమే, మన దేవుడు మనకి క్రొత్త విషయాలు నేర్పించే దేవుడు. క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి అని వాక్యంలో ఎంతో స్పష్టంగా చెప్పబడింది. ప్రియ దైవ జనాంగమా, గుర్తుపెట్టుకోండి, మన దేవుడు మహిమ కలిగిన దేవుడు, మన దేవుడు మనకు ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు, చేస్తున్న దేవుడు, చేయబోయేటటువంటి దేవుడు అండి. క్రొత్త సంవత్సరాన్ని, నూతన సంవత్సరాన్ని ప్రభువు మనకిచ్చాడు. నూతన సంవత్సరంలో నూతనంగా మనం ఏం చేయాలి? వాక్య భాగంలో నుంచి ఒక విషయాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథము 96:1-3 నేను మీకోసం చదువుతున్నాను. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. కీర్తన గ్రంథం 33వ కీర్తన 3వ చరణంలో కూడా అద్భుతమైన మాట ఉంది, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నటువంటి మనము నూతనమైనటువంటి కార్యము ప్రభు కోసం చేయాలి. అదేంటనంటే, యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, నూతనమైనటువంటి కీర్తన పాడుడి. నిజమేనండి, మన దేవుని మీద మనము క్రొత్త నూతన పాట పాడాలి అని వాక్యం చెప్తుంది. పాత పాటలు కాదండి, నలిగిపోయినవి, అరిగిపోయినవి, కరిగిపోయినవి, కష్టాల కడలలో కొట్టుకుపోయినటువంటి కాదు. దేవుడు మనకి నూతనమైనటువంటి దినాన్ని ఇచ్చాడు, నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. నూతనమైనటువంటి దీవెనలతో దేవుడు నింపుతున్నప్పుడు నూతనమైన కీర్తన ఆయనకు పాడాలి. యాకోబు 5:13 ఒక మాటను చెప్పారు, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను,
మీలో ఎవనికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. ఏం పాడాలంటండి? కీర్తనలు పాడాలి. కీర్తనలు సంతోషానికి సూచన అండి, సంతోషానికి సాదృశ్యంగా చెప్తుంటారు. ఒక భక్తుడు అన్నాడు, మనం చక్కగా మన మూడు బాగుంటే మ్యూజిక్ వినేటప్పుడంట మనం మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తామంట, మన మూడు బాగున్నప్పుడు పాటలో ఉన్న లిరిక్స్ని ఎక్కువ వింటామంట అండి. నిజమే కదా, మూడు బాగుంటే మ్యూజిక్ వింటాము, మూడు బాగోపోతే అప్పుడు పాటలో ఉన్న లిరిక్స్ వింటూ ఉంటామండి. నిజమే, మీలో ఎవరికైనా సంతోషము కలిగిందంటే అతడు కీర్తనలు పాడవలెను అని వాక్యం చెప్తుంది. అపొస్తల కార్యంలో పౌలు శీలలు ఫిలిప్పి పట్టణానికి వెళ్ళవలసి ఉండగా ఆ పట్టణంలో వాళ్ళకి ఎదురైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక బాధాకరమైనటువంటి విషయం ఉంది. ఏంటో తెలుసండి, వాళ్లను పౌలు శీలను పట్టుకొని సంకెళ్ళు వేసి చెరసాలలో పడేస్తారు. మధ్యరాత్రి వేళ అని ఉంటుంది. అపొస్తల కార్యములు 16వ అధ్యాయము మీరు గమనిస్తే గనక 25వ వచనం, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. మనం పాట పాడితే మనకు నిద్ర రాకూడదు, పక్కన వాళ్ళని నిద్రపోనివ్వకూడదంట. నిజమే కదా, వీళ్ళు పాట పాడుతున్నారు, వీళ్ళు నిద్రపోకుండా పాట పాడుతున్నారు, నిద్రపోవలసినటువంటి ఖైదీలు నిద్రపోకుండా వీళ్ళ పాటలు వింటూ ఉన్నారు. ఎంత అద్భుతమో చూడండి, మన దేవునికి మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయనను గనక స్తుతి చేస్తూ ఉంటే, స్తుతి నీ స్థితిని నీ పరిస్థితిని మార్చి అత్యద్భుతమైనటువంటి అద్భుతాలు చేస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలండి. వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు, కొంతమంది పాటలు పాడితే జోల పాటలాగా ఉంటుంది, అబ్బా ఒక పాట పాడానండి నిద్రపోతాను అని చెప్తుంటారు కదా. మనం పాట పాడితే జ్వాల పాటలాగా ఉండకూడదు, జ్వాల రగిలించే పాటలాగా ఉండాలి. నిజంగా పౌలు శీలలు అన్ని దెబ్బలు తిని సంకెళ్ళు చేతికి కాళ్ళకే వాళ్ళని బిగించేశారు, మరి దెబ్బలు కొట్టారు. మరి మధ్యరాత్రిలో సహజంగా అందరూ ఏం చేస్తుంటారండి, చక్కగా గొరకలు తీస్తూ చేస్తూ ఉంటారు, పడుకొని ఉంటారు కదండి. కాకపోతే గొరకలు తీసి పడుకోవాల్సినటువంటి మధ్యరాత్రి వేళలో వీళ్ళు గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు దేవునికి. ఎంత గొప్ప విషయమో గమనించండి, దేవుడికి ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే ఖైదీలు వింటూ ఉన్నారు. వీళ్ళు ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారో అకస్మాత్తుగా ఒక భయంకరమైనటువంటి భూకంపం వచ్చి చెరసాల పునాదులు కదిలిపోయి వారి చేతికి కాళ్లకు ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, బంధకాలన్నీ కూడా ఊడిపడిపోయాయని వాక్యం చెప్తుంది. గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా, సహజంగా మనం ఎప్పుడు పాటలు పాడతామంటే మనకు ఏదైనా అద్భుతం జరిగితే పాటలు పాడతాం, దేవుని ఆరాధన చేస్తాం. కానీ ఇక్కడ వీళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తేనే అద్భుతం జరిగింది. నీ జీవితంలో నేను ఇది చూస్తే నేను దేవుని సన్నిధికి వస్తానండి, ఇది జరిగితే నేను దేవుణ్ణి నమ్ముకుంటానండి అని చెప్తుంటారు. ముందు నువ్వు నమ్ముకుంటే జరగాల్సింది ఆటోమేటిక్గా జరిగింది. నీవు నమ్మకం దేవుడి మీద ఉంచితే నీ నమ్మకాన్ని ఆయన బొమ్ము చేయడండి. మనకు దేవుడు క్రొత్త సంవత్సరాన్ని ఇచ్చాడు, మన నోట మన మాట దేవునికి క్రొత్త కీర్తన చెప్పేదిగా ఉండాలి. దేవునికి క్రొత్త కీర్తనతో మనము ఇంపుగా వాయించుడి అని ఉంటుంది. కొంతమంది పాటలు పాడుతూ ఉంటే మౌనంగా కూర్చుంటారు, ఏదో పోయినట్టుగా. ఏమొస్తుందండి, ఏం పోగొట్టుకున్నారు? దేవుడు మనకి ఎన్నో ఇచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ మన కోసమే ఆయన అన్నీ వదులుకొని అన్నీ పోగొట్టుకుని మన కోసం ఆయన వచ్చాడండి. ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఆయన. నిజమే కదా, ప్రభు ప్రేమ మన కోసం పరమును విడిచింది, ప్రభు ప్రేమ మన కోసం దైవత్వాన్ని విడిచింది, ప్రభువు ప్రేమ మన కోసం తన ప్రాణాన్ని విడిచింది, ప్రభువు ప్రేమ మనలను పాపం నుండి విడిపించింది. దేవునికి మహిమ కలుగును. ఈ ఒక్క రీజన్ చాలదా మనం దేవునికి పాటలు పాడడానికి? క్రొత్త కీర్తన పాడండి. మీకు విషయం తెలుసండి, ఎరికో కోటగోడలను యెహోషువ తన సైన్యము పెద్ద పెద్ద ఆయుధాలతో కూల్చలేదండి. ఆయుధాలకు సహితము కూలనటువంటి ఎరికో గోడలు వాళ్ళ ఆరాధనకు కూలిపోయింది. నువ్వు ఆరాధన చేస్తే స్థిరమైనవి బలమైనవి వదలనివి కూడా వదిలిపోతాయి, కదలనివి కూడా కదిలిపోతాయి. వాక్యం చెప్తున్న సత్యం గమనిస్తున్నారా? ఆరాధన చేయండి. దేవునికి మహిమకరంగా కీర్తనలు పాడుతూ మనం ప్రభువుకి మహిమను చెల్లించాలండి. అందుకే కదా ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుడు, నిత్యము కోటాను కోట్ల దూతలతో ప్రభువు పరిశుద్ధుడు
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము గాన ప్రతిగానములు చేయబడుతున్నటువంటి దేవుడు. ఒక సేవకుడు అంటాడండి, దేవుణ్ణి ఆరాధించడం ఈ జీవితంలో ఈ భూమి మీద నువ్వు నేర్చుకోకపోతే పరలోకంలో నిత్యము ఆయన్ని ఆరాధన చేసే గుంపులో నువ్వు ఉండడం కష్టం అంటాడు. నిజమే, కొద్దిపాటి ఆరాధనకే మనం ఇక్కడ అయ్యో బాబోయ్ టైర్డ్ అయిపోతున్నాం, తలకాయ నొప్పులు వచ్చేస్తాయే, ఇబ్బంది పడిపోతాం, నడుము లాగవో కాళ్ళు లాగవో ఏదో ఒకటి ఎంతసేపు అంటుంటారు కొంతమంది ఆరాధన అంటే. నిజమే, మీరు ఇక్కడ ఇంతసేపు అంటున్నారు, ఇక ఎంతసేపు అయినా అక్కడ చేయాల్సింది ఇదే. ఎంత ఎంతసేపు సార్ అంటే దేర్ ఇస్ నో యుగ యుగములు మనం దేవుణ్ణి ఆరాధన చేయటమే. ఇక్కడ నేర్చుకుంటే ఇది ఒక ప్రాక్టీస్ ప్లేస్ అండి. మనకి ఈ భూమి మీద ఉన్నటువంటి 60, 70, 100 సంవత్సరాలు కూడా మనకు ఒక ప్రాక్టీస్ ప్లేస్. అసలైనటువంటి ఇదంతా దానేమంటారు, ప్రాక్టీస్ చేస్తూ అసలైనటువంటి మెయిన్ పర్ఫార్మెన్స్ దేవుడి దగ్గర, దేవుని ముందు, దేవుని కోసం మనం చేయాలి. అర్థమవుతుందా? కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అద్భుతమైన విషయం, నూతన సంవత్సరాన్ని మనకు ప్రభువు ఇచ్చాడు, నూతనమైనటువంటి కీర్తన మనము ప్రభు కోసం పాడాలి. దావీదు స్తుతిస్తే సౌలులో ఉన్నటువంటి దయ్యము పారిపోయింది. యెహోషువా స్తుతిస్తే ఎరికో కోటగోడలు కూలిపోయాయి. పౌలు శీలలు స్తుతిస్తే చెరసాల పునాదులు కదిలిపోయాయి. ఈరోజు నువ్వు స్తుతిస్తే నీ జీవితంలో ఎంత భయంకరమైనటువంటి సంభవాలైనా, ఎంత భయంకరమైనటువంటి సంఘటనలైనా, ఎంత భయంకరమైనటువంటి వ్యాధి వేదన రుగ్మతలైనా యేసు నామములో పారిపోవాల్సిందే. అర్థమవుతుందా ప్రియ దేవుని బిడ్డలారా? దేవుణ్ణి స్తుతించే అద్భుతాలు మీరు చూస్తారు. ఒకవేళ నేను దేవుని స్తుతించడానికి కష్టంగా ఉంది సార్ అని అనుకుంటున్నారేమో, వద్దు అని అనుకోకూడదండి. అది ఏమాత్రం కూడా మనకు ఏమాత్రం కూడా అది ఆశీర్వాదం కాదు. దేవుడు అసలు కీర్తనలు ఎవరికి పాడతారండి చెప్పండి? కీర్తనలు ఎవరికి పాడతారు, ఎందుకు పాడతారు అని అంటే, కీర్తనీయుడికి అంటే ద వన్ హూ డిడ్ ఏ గ్రేట్ అచీవ్మెంట్, ఎవరైతే ఒక గొప్ప సాహసం చేస్తారో వాళ్ళకి కీర్తనలు పాడుతుంటారు. అంటే కీర్తనలు అనేవి మహిమపరచడానికి, ఘనపరచడానికి సూచన కదా. మీరు బైబిల్ గ్రంథంలో గమనిస్తే దావీదు గొల్యాతును జయించిన తక్షణం అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఒక మంచి పాట పాడారు. ఏమని? గాన ప్రతిగానములు చేస్తూ సౌలుకి 1000 కొలదియు దావీదుకి 10,000 కొలది శత్రువులను సంహరించరేని పాట పాడారు. నిజమే. ఎందుకని? ఒక విజయము పొందుకున్న వ్యక్తికి పాట పాడతారు. ఈ ప్రపంచ చరిత్రలో విజయం, విక్టరీ పొందుకున్నటువంటి వ్యక్తుల జాబితాని తీస్తే ఎంతమంది ఉంటారో మనకు తెలియదు. కానీ ఈ ప్రపంచ చరిత్రలో పాపము మీద విక్టరీ పొందుకున్న వ్యక్తి యేసుప్రభువారు, మరణం మీద విక్టరీ పొందుకున్నటువంటి వ్యక్తి యేసుప్రభువారు, తన జీవితాన్ని ఎలా కంట్రోల్డ్గా పెట్టుకొని ప్రపంచానికి ఒక మంచి మాదిరికరంగా నిలవబడి చూపెట్టినటువంటి వ్యక్తి యేసుప్రభువారు. అంత విజయశీలుడు, మృత్యుంజడినటువంటి దేవునికి మన స్తుతి వెళ్ళునుగాక, మన స్తుతి కలుగునుగాక అని మనం చెప్పాలి. అర్థమైందండి? అందుకే దేవుడు గురించి ఉంటుంది పూజనీయుడు, కీర్తనీయుడు అని ఉంటుంది. కీర్తనీయుడు కీర్తనకారుడు కాదు. కీర్తనకారుడు అంటే ద వన్ హూ రోట్ ద సామ్ కదండి. ఎవరైతే కీర్తన రాస్తారో తనను కీర్తనకారుడు అంటాడు. కీర్తనీయుడు అంటే దేవుడు, పూజనీయుడు అంటే దేవుడు. దేవుడికి మనం గాన ప్రతిగానములు చేయాలి. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, యెహోవా మీద నూతన గీతము పాడుడి అని వాక్యం సెలవిస్తుంది. ఈ నూతన సంవత్సరం మీ కుటుంబాల్లో ఒక మెండైనటువంటి స్తుతి ఆరాధనకు సంబంధించినటువంటి ఒక మంచి ఉజ్జీవాన్ని తీసుకురావాలని, మీరందరూ సంతోషంగా పాటలు పాడేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటామో కదా, చక్కగా స్మైలింగ్ ఫేస్తో, మన దేవుడు మనం బ్రతికించాడు, కరోనా లాంటి, ఒమిక్రాన్ లాంటి పెద్ద పెద్ద వేరియంట్ల నుంచి దేవుడు మనల్ని తప్పించి రక్షించి ఈరోజు నీ నూతన దినాన్ని, నూతన సంవత్సరాన్ని మనకిచ్చాడే, దేవునికి మహిమకరంగా మనందరము దేవుని స్తుతిద్దాం, ఘనపరుద్దాం. స్తుతి నీ స్థితిని మారుస్తుంది అన్నట్లుగా, స్తుతి నీ పరిస్థితిని మారుస్తుంది అన్నట్లుగా, కదిలించని వాటిని కదిలిస్తుంది స్తుతి, కదల్చబడినటువంటి వాటిని వదలించని, అదేంటని మిమ్మల్ని పట్టుకొని పీడిస్తూ ఉంటే, విడిచిపెట్టకుండా ఉండి మిమ్మల్ని బాగా భయపెడుతూ ఉంటాయి, అలాంటి వాటిని సైతము కథలనేవి కదిలించబడతాయి, వదలనివి వదిలించబడతాయి నువ్వు స్తుతి చేస్తే. కథలను కదిలించాలి,
మొదలు నువ్వు వదిలించాలి. నువ్వు స్తుతి ఆరాధన చేస్తూ దేవుడికి మహిమకరమైన వ్యక్తిగా నువ్వు నిలబడునుగాక. ప్రభువు మీకు మీ కుటుంబాలకు నూతన సంవత్సరాల దీవెనలతో నింపి ముందుకు నడిపించునుగాక. ఆమేన్.